విక్టోరియా జర్మనీ సంతతికి చెందినది. ఆమె జార్జ్ మూడవ నాలుగో కుమారుడు ప్రిన్స్ ఎడ్వర్డ్ డ్యూక్ ఆఫ్ కెంట్ స్ట్రాథీర్న్ కుమార్తె. ఆమె జన్మించిన ఏడాదికి మూడవ జార్జ్ మరణించారు. ముగ్గురు అన్నలు వారసులు లేకుండానే మరణించడంతో ఆమె తన 18వ ఏట పాలనా బాధ్యతలను స్వీకరించింది. ఆమె సింహాసనం అధిష్ఠించే నాటికి బ్రిటన్ రాజ్యాంగ సుస్థిర సామ్రాజ్యంగా ఉంది. రాజు రాణులకుండే స్వచ్ఛంద అధికారాలను ప్రధానమంత్రి సలహా మేరకు అమలు చేయొచ్చు. కానీ ఈ రాణికి ఎంతో కీలకమైన గుర్తింపు ఉండేది. ఆమె కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించింది. ఆమె పాలనా కాలాన్ని విక్టోరియా కాలం అంటారు. పద్దెనిమిది వందల 1863లో డెన్మార్క్ యువరాజు అలెక్సాండ్రాను వివాహం చేసుకున్నాడు. బకింగ్హామ్ ప్యాలెస్ దిగువన హోమార్ మార్ల్ బరో హౌజ్ ను ఏర్పాటు చేశారు. విక్టోరియా రాణి నిరంతరం బాస్ అలియాస్ ను కోరుకుంటుంది. అలియాస్ చాలా బలమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నాడు. చాలా స్పైకీ స్పార్కీగా ఉంటుంది. సెప్టెంబర్ 9, 2015న క్వీన్ ఎలిజబెత్ రెండవ బ్రిటిష్ చరిత్ర మొత్తంలో సుదీర్ఘమైన రాణిగా మారింది. ఆమె 1952 ఫిబ్రవరి 6న సింహాసనాన్ని అధిష్ఠించింది. బ్రిటన్ను పాలించడానికి గతంలో అతి పురాతనమైన చక్రవర్తిగా అవతరించింది. 89 ఏళ్ల వయస్సులో ఉన్న అతిపెద్ద టైటిల్ను సంపాదించింది. ఆమె బ్రిటన్లోనూ ప్రపంచవ్యాప్తంగానూ బాగా ప్రజాదరణ పొందిన వ్యక్తిగా మిగిలిపోయింది. ఆమె 1953లో కిరీటాన్ని పొందింది. ఆమె హనోవర్ రాజకుటుంబానికి చెందిన చివరి రాణిగా కొనసాగింది. విక్టోరియా పాలనా కాలంలో 12 మంది ప్రధానులు, 7 పోప్స్ ఉన్నారు. విక్టోరియా ఇతర ప్రపంచ పాలకులు చాలా మందిని అధిగమించారు. ఆమె జీవితం క్వీన్ పాత్ర నెరవేర్చడానికి అంకితం చేయబడింది. విక్టోరియా రాణి, ఆమె మొదటి కజిన్ ప్రిన్స్ ఆల్బర్ట్కు 9 మంది పిల్లలున్నారు. క్వీన్ విక్టోరియా ప్రిన్స్ ఆల్బర్ట్ పిల్లలను ఇతర రాజకుటుంబాలలో వివాహం చేసుకోవడం, ఆమె పిల్లలు కొందరు హిమోఫీలియా కోసం పరివర్తనం చెందిన జన్యువును కలిగి ఉండడం యూరోపియన్ చరిత్రను ప్రభావితం చేసింది. భర్త చిన్న వయస్సులో మరణించినప్పుడు విక్టోరియా రాణి తనను తాను కోల్పోయింది. అప్పుడు ఒంటరిగా ఒక సామ్రాజ్యాన్ని నడపాల్సి వచ్చింది. ఒంటరి తల్లి 9 మంది చిన్న పిల్లలకు ఆమె కోపింగ్ మెకానిజం చాలా తీవ్రంగా ఉంది. ఆమె ప్రజా జీవితానికి దూరంగా తనను తాను దాచుకుంది. ఆమె పిల్లలపై అబేసివ్గా దృష్టి పెట్టడం ప్రారంభించింది. వారు ధరించిన దాని నుండి వారు వివాహం చేసుకున్న వారి వరకు ప్రతిదీ మైక్రో మేనేజ్ చేస్తుంది. అయితే ఆమె జోక్యం ఆగ్రహం విషాదానికి దారితీస్తోంది. ఆమె 9 మంది పిల్లలు మరియు 42 మంది మనవళ్లు, మనవరాళ్లు యూరప్ ఖండంలోని రాజకుటుంబాలతో వివాహ సంబంధాలు కలిగి ఉన్నారు. అందువల్లనే ఆమెను యూరప్ అమ్మమ్మ అని పిలుస్తారు.